సో జనరల్గా ఏమైందంటే టిఫిన్ చేసేటప్పుడు ఫస్ట్ హోమ్ వెజ్ అనుకున్నాం, ఈలోపు ఫోర్ట్ అనే పట్టికి ఫోర్ట్ పెడితే ఇది హోమ్ వెజ్ మేము ఇందాక వాళ్ళని కలిసింది కూడా ఇక్కడే ఇందా డ్యూక్ 200ని కానీ మేము చూడకుండా ఫోర్ట్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇప్పుడు 25 కిలోమీటర్స్ వెనక్కి వచ్చినాం, అంటే 25 25, ఇది ఒక 50 ఇందాక 25 75 కిలోమీటర్స్ వేస్ట్ అనమాట. సర్లే మేము ఇప్పుడు ఇది హోమ్ వెజ్ చూసుకుని ఇంకా డైరెక్ట్ ముదిరేశ్వర్ అయితే వెళ్ళిపోతాం. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఫోర్ దగ్గర నుంచి ముదిరేశ్వర్ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ చూపిస్తుంది మెయిన్ రోడ్ మీద నుంచి. ఒకర్ణ ఊర్లోకి అయితే వచ్చాము. సో హోమ్ బీచ్, గుడ్లే బీచ్, సో ఇవన్నీ ఇటు అనమాట. ఇంకా ఊరు అటు ఉన్నట్టుంది. సో హోమ్ బీచ్కి అయితే వచ్చేసాం, ఇక్కడే ఉంది బీచ్. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి, కుడ్లే బీచ్, చాలా ఉన్నాయి బీచెస్ అయితే. సో ఇదే హోమ్ బీచ్ అన్నమాట. హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే రావక్కర్లేదు, వ్యూ అయితే బాగుంది అంతే, అందుకు మించి పెద్ద ఏం లేదు. వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్కువ ఏం లేవు. 3 hours later. సో మొత్తం బీచ్ అయితే చూసి వచ్చేసినాం. ఇంకా బాత్ చేసి డైరెక్ట్ ముదిరేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. స్నానం చేయడం ఇంకా వెళ్ళిపోవడమే. ఒకవేళ మేము స్నానం చేసేపాటికి లంచ్ టైం అయిందనుకోండి, చైన్ కొంచెం ఆయిల్ చేసుకుని తినేసి ఇక్కడ డైరెక్ట్, ఇంకా అసలు ఆగేది లేదు, డైరెక్ట్ మళ్ళీ ముదిరేశ్వర్లో ఆగడమే. సో అప్పుడే బాత్ చేసాం పెట్రోల్ బంక్లో, మస్తు ఉండే వాష్రూమ్స్. బాత్ చేసి 3 అయింది, ఇక్కడ నుంచి ముదిరేశ్వర్ టెంపుల్ అంటే వెళ్ళాల్సింది ఇంకా ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయి ఓపెన్ చేసుంటే లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూసేసుకుని బయటకు వచ్చి తినాలి, ఫుల్ ఆకలి కూడా అవుతుంది. ఇంకా బయటకు వచ్చేసాక తినేసాక అప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ప్లాన్ చేస్తాం. సో బ్యాక్ టు హోమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో చూసుకుని అప్పుడు అసలు ఏంటి అనేది అప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ముదిరేశ్వర్ వస్తుంటే హైవే పై నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి అయితే తీసుకోవాలి. సో ఇదే రోడ్ అనమాట, డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గర, సీషో దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. శ్రీ ముదిరేశ్వర్ టెంపుల్. వస్తుంది మామూలుగా లేదు, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. నైట్ టైం అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అనుకుంటా ఇది. వద్దొద్దు, రూమ్ వద్దురా బ్రో, చందు ఖాళీ లేదురా. సో పైకి ఎక్కగానే ఇట్లా కనిపిస్తుంది సీషోర్ మొత్తం. ఇదే గుడి మెయిన్ గుడి.
మొత్తం గోల్డ్ కనిపిస్తుంది. కైలాస్ కేవ్స్ ఎంట్రన్స్ ఫీజ్ 10 రూపీస్ ఈచ్ వన్, చైల్డ్కి అయితే 5 రూపీస్. ఇది కేవ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడోళ్ళు ఏ స్టేట్ రిజిస్ట్రేషన్ చూసి దాన్ని ఆ లాంగ్వేజ్లో మాట్లాడేసి రూమ్స్ రూమ్స్ అంటున్నారు. సో మేము అయిపోయింది గుళ్ళోకి వెళ్ళి రావడం. సో అప్పుడు బీచ్లోకి వచ్చామన్నమాట చూద్దామని. ఓన్లీ ఎక్స్పల్స్ ఎక్స్పల్స్ అది హెచ్డిఆర్లో ఉంది, తీసాక బాగానే వస్తుంది. సో మొత్తానికి ట్రిప్ అంతా ఎండ్ అయిపోయింది. సో ముదిరేశ్వర్ నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్నాం. మ్యాప్ అయితే పెట్టా, కొడంగల్ మీద నుంచి వెళ్తున్నాం. టోటల్ 516 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ రేపు మార్నింగ్ కంటిన్యూస్గా ఆగకుండా వెళ్తే 9:30 కల్లా వెళ్తాం, అంటే 10 o'clock అనమాట. బట్ మేము ఇప్పుడు చీకరపడి ఒప్పుకున్నంత వరకు మేబీ అంటే హుబ్లీ వరకు గోకర్ణ వరకు అయితే సేమ్ మార్నింగ్ వచ్చిన దగ్గర వెళ్ళాల్సింది, అంటే 100 కిలోమీటర్స్. సో దాని తర్వాత వే అనేది చేంజ్ అవుతుంది. జర్నీ ఎప్పటి నుంచి కంటిన్యూ చేసి ఎప్పుడు స్టాప్ చేస్తామనేది అప్పుడు డిసైడ్ అవుతామన్నమాట. హై గైస్, సో నిన్న నేను చెప్పా కదా ముదిరేశ్వర దగ్గర రిటర్న్ అయినామని. సో నైట్ 300 చేంజ్ వరకు అయితే ట్రావెల్ చేసినాం. బట్ సో ఫుల్ నిద్ర వచ్చింది అండ్ మార్నింగ్ లేచి వస్తూ ఉంటుంటే ఇది రిపోయింది చూడండి. అంటే చూపిస్తా. సో ఇట్లా సపోర్ట్ అవన్నీ ఉండి విరిగిపోయి, సో అది విరిగిపోయి మొత్తం సౌండ్ అనమాట. అదంతా సెట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఇక్కడ నేను నిన్న క్యారియర్ తయారు చేశాను కదా, నేను చేసినప్పుడు ఏంటంటే ఆ కర్రలు బాగా పచ్చిగా ఉండడం వల్ల
లావు ఉండే జారుకుని ఉండే. ఈ 2-3 డేస్ తిరిగినాంగా ఎండ్లో ఇట్లా ఇంకా అది ఏమైందంటే ఎండిపోయి లోపలికంటా వచ్చేసి లూజ్ అయిపోయి బ్యాగ్ అంతా దగ్గరకు రావడం. సో ఇట్లా అవుతుండే. ఇంకా మేము అది మొత్తం తీసేసినాం. తీసేసి ఇంకో టూల్ కిట్ ఏమో ఆ టేప్ ఇక్కడ కట్టేసినాం. టూల్ కిట్ ఇక్కడ కట్టా, అన్ని టేప్ ఇరిగింది తీసేసి టూల్ కిట్లు వేస్తా. మేజర్గా అట్టే వేయటం ఉంటుంది ఎందుకంటే శారీ గడ్డ అయ్యి. సో ఈ టైప్ బోల్ట్ తీసి అటు బోల్ట్ వేసి, యాక్చువల్లీ ఇది ఎందుకు ఇరిగిందంటే ఇక్కడ బోల్ట్ ఉంటుంది అటు పక్కన, దాంట్లో బోల్ట్ ఈ రోడ్ అయితే మామూలు రోడ్డు కాదు, ఫుల్ అదరడమే దగ్గ 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 ఒక 110 స్పీడ్లు బాగా అదురు ఎదిరి 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 ఎక్కడ ఊడిపోయింది. సో ఇంకా అటే బోల్ట్ లేక అటు వెయిట్ ఎక్కువ ఉండే, ఆ వెయిట్ అంతా ఇట్ సైడ్ ఇది ఆపేది, అందుకని ఇరిగిపోయింది. నేను ఏం చేసిన అంటే ఇటే బోల్ట్ తీసి అటేసి వెయిట్ ఉన్న సైడ్ మొత్తం బోల్ట్స్ ఫిట్ చేసేసిన. సో అట్లా అయిపోయింది. ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఈవినింగ్ 5-6 ఆ టైంకి హైదరాబాద్ అయితే రీచ్ అవుతాం. సో ఈ ట్రిప్ ఇక్కడతో అట్లా ఎండ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ నేను ఫస్ట్ టైం నయారా ఈ బంగ్స్కి విజిట్ చేయడం. మొన్న లద్దాఖ్ వెళ్ళినప్పుడు కూడా నేను మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అక్కడ చూశాను, బాగున్నాయి, బట్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ కర్ణాటకలో 100 రూపీస్ ఒక చోట, 101 ఒక చోట ఉంది పెట్రోల్ చాలా తక్కువ మన మీద, ఆల్మోస్ట్ 9-10 రూపీస్ చాలా చేంజ్ ఉందన్నమాట. సో ఇది ఈ ట్రిప్ అయితే, స్మాల్ ట్రిప్. సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.